తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో కార్గిల్ విజయ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం తాండూర్ పట్టణ సమీపంలో ఉన్న గురుకుల పాఠశాల విద్యార్థులు కార్గిల్ విజయ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి పాల్గొన్నారు. కార్గిల్ విజయ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు అమరులైనటువంటి జవాన్లకు 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే విద్యార్థులు ఆర్మీ వేషధారణతో జాతీయ జెండాని ప్రదర్శిస్తూ ఆర్మీ జవాన్లు పడుతున్న కష్టాలు కళ్ళకు కట్టే విధంగా నాటక ప్రదర్శన చేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచి దైవభక్తితో పాటు దేశభక్తి కూడా పెంపొందించుకోవాలని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అదేవిధంగా దేశ భవిష్యత్తు కోసం ఆర్మీలో చేరేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. దేశ రక్షణ కోసం ఎందరో సైనికులు విరోచితంగా పోరాడి అమరులయ్యారని గుర్తు చేశారు. అదేవిధంగా సోషల్ వర్కర్ వెంకట్ మాట్లాడుతూ వీర సైనికులు నిజమైన హీరోలని, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి వెళ్లే వారందరూ హీరోలని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేశ రక్షణ కోసం ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, కమిటీ చైర్మన్ ప్రభుశంకర్, ఉపాధ్యాయులు ప్రవీణ, రజిత, శ్రీధర్, బాలకృష్ణ, రఘు, విజయలక్ష్మి, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు. మన ప్రాణాలను లెక్క చేయకుండా చేసినటువంటి ఘనత ఉంది. నేను ఎందుకు ఈ యొక్క ఆనవాయితీగా మనం ఎందుకు జడలు ఉండాలని కాదు, ఆడవారి జడలు ఉండాలని కోరుకోదండి. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించేటటువంటి ఒక సైనికుడు వెళ్ళేటటువంటి రస్తాలో నన్ను అంటే దారిలో పడేస్తే ఆయన యొక్క పాదాల కింద నగిలిపోయినప్పుడైనా జన్మ సార్థకం అవుతుందని చెప్తుంది. అలా పుష్పంలాగా మనం అందరం కూడా కోరుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తర్వాత థ్యాంక్ యూ.